వందల కోట్ల రూపాయలు యుద్ధ ప్రాతిపదికన ఖర్చు చేస్తూ ఈ మూడు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో ఈ ప్రాజెక్టును ఈరోజు పూర్తి చేసి జాతికి అంకితం చేయగలుగుతా ఉన్నాం. ఇక్కడే ఒక విషయం చెప్పాలి. రాష్ట్ర విద్యుత్ అవసరాలలో దాదాపుగా 45% ప్రభుత్వ రంగం అంటే ఏపీ జెన్కో ద్వారా ఉత్పత్తి జరుగుతూ ఉంది. ఈరోజు జాతికి అంకితం చేసిన ఈ ప్లాంట్ నుంచి రోజుకు 19 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఈరోజు ఏపీ గ్రిడ్కు ఇక్కడి నుంచి సరఫరా అవుతుంది. సాధారణ థర్మల్ విద్యుత్ ప్లాంట్ తో పోలిస్తే సూపర్ క్రిటికల్ ప్లాంట్ ఇది తక్కువ బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేసే పరిస్థితి ఈ సూపర్ క్రిటికల్ ప్లాంట్స్ లో రావడంతో కాస్తో కూస్తో పొల్యూషన్ ను కాస్తో కూస్తో తగ్గించే ఒక అడుగు పడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు థర్మల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన రైతులందరికీ కూడా ఈరోజు నిండు మనసుతో ఒకవైపున కృష్ణపట్నం పోర్టు మరోవైపున థర్మల్ పవర్ ప్రాజెక్ట్ వీటికి సంబంధించి ఇక్కడ ఇవి రావాలి, వీటి ద్వారా జిల్లా అభివృద్ధి జరగాలి చెందాలి అని చెప్పి ఈ ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చిన రైతులందరికీ కూడా నిండు మనసుతో సిరుసు వంచి ప్రత్యేకంగా వీరందరికీ కూడా అభివాదం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు వీళ్ళందరికీ మంచి చేసే మంచి కార్యక్రమాలను కూడా ఈరోజు అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. ఇందులో భాగంగానే ఇదివరకే 326 కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా రెండో దశలో మరో 150 కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ కూడా ఈ నెలలోనే ఈ నవంబర్ మాసం పూర్తయ్యే లోపలే ఆ ఉద్యోగాలను కూడా వాళ్ళందరికీ ఇచ్చేదానికి అడుగులు వేయమని చెప్పి ఇప్పటికే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడికి రావడానికి అక్కడి ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఒక కారణమైతే ఇక్కడికి రావడానికి మరో కారణం ఏమిటి అనంటే ఎన్నికల వేళ ఆ రోజు మీ అందరికీ కూడా ఏదైతే నేను చేస్తాను అని చెప్పానో అది చేయడానికి మళ్ళీ ఈరోజు ఇక్కడికి వచ్చాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఆ రోజు మీరంతా కూడా అడిగారు ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి మేము గుర్తుకొస్తామన్నా, ఎన్నికలు వస్తా ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు హడావిడిగా ఇక్కడికి వచ్చి ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో చేసిన మంచేమీ లేదు కానీ హడావిడిగా ఇక్కడికి ఎన్నికలప్పుడు మాత్రం వచ్చి ఇదిగో ఇచ్చేస్తున్నాను ఇదిగో చేసేస్తున్నాను అని చెప్పి హడావిడిగా మమ్మల్ని అందరినీ మళ్ళీ మోసం చేసే ప్రక్రియ ఒకటి జరుగుతూ ఉందన్నా అని చెప్పిన మాటలు ఆ రోజు నేను మీ అందరికీ కూడా చెప్పా. నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పేదైతే చెప్పామో ఆనాడు ఇచ్చిన ఆ మాటను నిలబెట్టుకుంటూ ఇవాళ 16,337 మత్స్యకారేతర కుటుంబాలకు ఎవరికైతే ఉన్నారో మొత్తం అందరికీ కూడా బటన్ నొక్కి నేరుగా 36 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి జమ చేసే కార్యక్రమం ఈరోజు ఇక్కడి నుంచి చేస్తా ఉన్నా. ఆవేళ హడావిడిగా మోసం చేసే ఉద్దేశంతో అప్పటి పాలకులు కేవలం 3,500 మందికి కూడా అది కూడా వారందరికీ కూడా కేవలం 14,000 రూపాయలు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి నుంచి ఈరోజు వాళ్లకు మిగతా సొమ్ము కూడా ఇవ్వడమే కాకుండా మిగిలిపోయిన 12,787 మంది కుటుంబాలకు కూడా
ఈరోజు మంచి జరిగిస్తూ మొత్తం అందరికీ కూడా ఈరోజు ఈ ప్యాకేజీలు ఇవ్వడం జరుగుతా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరో ముఖ్య విషయం కూడా ఈ వేదిక నుంచే ప్రకటిస్తా ఉన్నాను. ఇదే నెల్లూరు జిల్లాలో పెన్నా నది మధ్యలో ముదివర్తిపాలెం మధ్య ఏదైతే సబ్మర్సిబుల్ కాస్వే నిర్మాణం కోసం 93 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఈరోజు ఫౌండేషన్ స్టోన్ దానికి కూడా వేస్తా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నా సోదరుడు శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అడిగిన మీదట ఈ నిర్ణయం తీసుకోవడమే కాకుండా అదే మాదిరిగానే నెల్లూరు ఈ మధ్యకాలంలో నెల్లూరు బ్యారేజ్ కూడా ఈ మధ్యకాలంలోనే ప్రారంభించడం జరిగింది. ఆ నెల్లూరు బ్యారేజ్కు కూడా నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పేరు ఆ బ్యారేజ్కు నామకరణం కూడా చేస్తూ కూడా ప్రకటిస్తా ఉన్నాము. నా సోదరుడు శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అడిగిన మేరకు ఈరోజు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ సబ్మర్సిబుల్ చెక్ డ్యామ్, నిజంగా ఈ సబ్మర్సిబుల్ చెక్ డ్యామ్ అన్నది కేవలం 93 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇటువంటి ఈ ప్రాజెక్టును దశాబ్దాలుగా కూడా అడుగుతా ఉన్నా కూడా పట్టించుకోని పరిస్థితిలో పాలకులను మనమంతా కూడా చూశాం. ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల సముద్రపులోకి పోయే బ్యాక్ వాటర్ను ఆపగలుగుతాము, సముద్రపు నుంచి వచ్చే బ్యాక్ వాటర్ను ఆపగలుగుతాము, 4 మండలాలకు నీటి సమస్య కూడా పరిష్కారమయ్యే ఒక మంచి ప్రాజెక్ట్ అవుతుంది అని చెప్పి తెలిసి ఉన్నా కూడా జరగని పరిస్థితుల్లో ఈరోజు ఆ ప్రాజెక్టుకు కూడా ఇక్కడి నుంచే శంకుస్థాపన కూడా చేస్తా ఉన్నాం. అదే మాదిరిగానే ఇక్కడే కాసేపటి కిందటనే ఇక్కడే మరో ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేశాం. అది ఈ ప్రాంతానికి సంబంధించిన మత్స్యకారులకు ఒక ప్రత్యేక జెట్టి ఇస్తూ 25 కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్టు కూడా ఇక్కడే శంకుస్థాపన చేసే కార్యక్రమం కూడా ఇప్పుడే జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగిస్తూ అడుగులు వేగంగా వేస్తా ఉన్న మనందరి ప్రభుత్వానికి కూడా, ప్రతి ఇంటికి మంచి చేయాలి అనే తపన తాపత్రయంతో అడుగులు వేస్తా ఉన్న మన ప్రభుత్వానికి, ప్రతి గ్రామంలో కూడా రూపురేఖలు మార్చాలి అని చెప్పి తాపత్రయంతో అడుగులు వేస్తా ఉన్న మనందరి ప్రభుత్వానికి కూడా దేవుడు చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని, మీ అందరి చల్లని ఆశీస్సులు కూడా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాను. కాసేపటి కిందట గోవర్ధనన్న కాసేపటి కిందటనే నాతో మాట్లాడుతూ హైలెవెల్ బ్రిడ్జ్ ఉప్పు కాలువ వెంకటాచలం రోడ్ టు తిరుమలమ్మ పాలెం బ్రిడ్జ్ కోసం 12 కోట్ల రూపాయలతో ఆ హైలెవెల్ బ్రిడ్జ్ అడిగాడు, దాన్ని శాంక్షన్ చేస్తున్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా మరో హైలెవెల్ బ్రిడ్జ్ అక్రాస్ నక్కలవాగు ఆఫ్ నెల్లూర్ అండ్ కృష్ణపట్నం రోడ్డు నుంచి పోటంపాడు వయా బ్రహ్మదేవం సంబంధించి మరో 10 కోట్ల రూపాయలతో ఆ బ్రిడ్జ్ కావాలని అడిగాడు, అది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి మీ అందరికీ కూడా మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నా. ధన్యవాదాలు సార్. తరువాత మత్స్యకారేతర కుటుంబాలు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నటువంటి ప్యాకేజ్ ని మన ప్రేతమ ముఖ్యమంత్రి వర్యులు వారి అమృత హస్తాల ద్వారా పటం నొక్కి వారి ఖాతాలలో నేరుగా పడే విధంగా